ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మినీ బ్లూటూత్ స్పీకర్ అనేది ఏ విధంగా తయారు చేయాలి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు చూడొచ్చు ఇది ఒక చిన్న సైజులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్విచ్ కనెక్షన్ కూడా ఇచ్చాను ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి మీరు చూడొచ్చు వీడియోలో దీని బ్యాక్ సైడ్ టర్న్ చేసి నేను బ్లూటూత్ స్పీకర్ అని టెక్స్ట్ ఇచ్చి ప్రింట్ ఇచ్చి నేను స్టిక్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీని ఆడియో క్లిప్ వినిపిస్తాను మీరు చూడండి వీడియోలో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అయితే ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ కావాల్సిన లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ మనకు ముందుగా BT163 అనే బ్లూటూత్ మాడ్యూల్ కావాలి ఫ్రెండ్స్ దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బ్లూటూత్ మాడ్యూల్ని మనం రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బ్లూటూత్ మాడ్యూల్ అనేది ఇక్కడ మనకి 3.5 mm జాక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వైర్స్ అనేది సాల్డరింగ్ చేయాలి మీరు చూడొచ్చు ఇక్కడ మిడిల్లో ఉండేది పాజిటివ్ ఫ్రెండ్స్ అండ్ రైట్ సైడ్ ఉండేది గ్రౌండ్ ఫ్రెండ్స్ నేను సాల్డరింగ్ చేశాను మీరు చూడొచ్చు వీడియోలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు USB పోర్ట్ పెడతాం కదా ఫ్రెండ్స్ అక్కడ సాల్డరింగ్ చేయాలి మీరు చూడొచ్చు నేను ఏ విధంగా సాల్డరింగ్ చేస్తున్నానో మీరు అక్కడే సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు లెఫ్ట్ సైడ్ ఉండేది పాజిటివ్ అండ్ రైట్ సైడ్ ఉండేది నెగిటివ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పామ్ 8403 యాంప్లిఫైర్ బోర్డు కావాలి ఫ్రెండ్స్ ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు ఇప్పుడు యాంప్లిఫైర్ బోర్డుకి మనం 3.5 mm జాక్ కనెక్ట్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్ అవి సాల్డరింగ్ చేయాలి తర్వాత నేను ఎక్కడ సాల్డరింగ్ చేశాను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ అవి నేను ఎక్కడైతే సాల్డరింగ్ చేస్తున్నాను మీరు అక్కడే సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత నేను ఎక్కడ కనెక్షన్ ఇస్తాను మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు ఇక్కడ గ్రీన్ కలర్ వైరింగ్ కదా ఫ్రెండ్స్ పాజిటివ్ ఇది వచ్చేసి మనం యాంప్లిఫైర్ బోర్డుకి కనెక్ట్ చేయాలి ఇక్కడ 5 వోల్ట్ దగ్గర మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది ఫ్రెండ్స్ అయితే పాజిటివ్ ఇది వచ్చేసి నేను యాంప్లిఫైయర్ 4కి కనెక్ట్ చేశాను అండ్ అలాగే ఇంకొకటి వైరింగ్ కదా ఫ్రెండ్స్ ఎల్లో కలర్ నెగిటివ్ వైర్ ఇది వచ్చేసి యాంప్లిఫైయర్ బోర్డు నెగిటివ్ దగ్గర సాల్డరింగ్ చేసేయండి మీరు చూడొచ్చు వీడియోలో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నేను సేఫ్గా సాల్డరింగ్ చేస్తున్నాను మీకు ఈ కనెక్షన్స్ కూడా ఇప్పుడు బాగా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ ఏమేమి కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు 8 ఓం స్పీకర్ కావాల్సిన దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు ఇప్పుడు మనకి యాంప్లిఫైర్ బోర్డు పైన రైట్ అనుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ దగ్గర మనం పాజిటివ్ నెగిటివ్ వైర్ని సాల్డరింగ్ చేసేయాలి మీరు చూడొచ్చు వీడియోలో దీని కనెక్షన్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు వీడియోలో ఎక్కడెక్కడ కనెక్ట్ చేసాను మీరు అక్కడే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వైర్స్ అనేది ఇప్పుడు మనకి TP4056 రీఛార్జింగ్ మాడ్యూల్ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత మనకి 3.7V లియాన్ బ్యాటరీ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ లియాన్ బ్యాటరీకి నేను వైర్స్ అనేది సాల్డరింగ్ చేశాను ఎల్లో వచ్చేసి నెగిటివ్ అండ్ గ్రీన్ వచ్చేసి పాజిటివ్ వైర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ బీ ప్లస్ అండ్ బీ పాజిటివ్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం వైర్స్ అనేది సాల్డరింగ్ చేయాలి మీరు చూడొచ్చు నేను పాజిటివ్ నెగిటివ్ వైర్ సాల్డరింగ్ చేశాను ఇప్పుడు మనం అవుట్పుట్ ప్లస్ అండ్ అవుట్పుట్ నెగిటివ్ దగ్గర మనం వైర్స్ అనేది సాల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు వీడియోలో అండ్ అలాగే దానికి ఇప్పుడు నేను స్విచ్ కూడా కనెక్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడొచ్చు వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు కనెక్షన్స్ అర్థం అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో బ్లూటూత్ మాడ్యూల్కి వైర్స్ అనేది సాల్డరింగ్ చేసాం కదా ఫ్రెండ్స్ సేమ్ ప్లేస్లో గ్రీన్ కలర్ వైర్ దగ్గర సాల్డరింగ్ చేయండి గ్రీన్ అంటే పాజిటివ్ ఫ్రెండ్స్ అండ్ ఎల్లో వచ్చేసి నెగిటివ్ మీకు క్లియర్గా చూడండి వీడియోలో ఎల్లో వచ్చేసి నెగిటివ్ సైడ్ సాల్డరింగ్ చేశాను ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే మనకి లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం బ్లూటూత్ మాడ్యూల్ వచ్చేసి కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మొబైల్ తీసుకొని మీ దాంట్లో బ్లూటూత్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ BT163 అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీన్ని పేర్ చేసుకొని కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఆడియో అనేది ప్లే చేద్దాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నేను మ్యూజిక్ ప్లే చేయగానే స్పీకర్ అనేది వైబ్రేట్ అవుతుంది దీనిపైన మెయిల్ కనెక్టర్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకు పెట్టానంటే మనకి సౌండ్ వస్తుందో లేదో మీకు చూపించడం కోసం నేను మెయిల్ కనెక్టర్ పెట్టాను మీరు చూడొచ్చు నేను స్కిప్ చేస్తుంటే కూడా మీకు ఈ సాంగ్ అనేది ప్లే అవుతుంది
ఈ ప్రాడక్ట్ అయితే ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు చూడొచ్చు నేను ఇంకో మ్యూజిక్ కూడా ఓపెన్ చేశాను. నేను ఇంతకుముందు ఇచ్చిన కనెక్షన్స్తోనే ఒక కార్డ్బోర్డ్లో ఈ కనెక్షన్స్ అనేవి పెట్టి స్పీకర్ అనేది ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగానే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, కార్డ్బోర్డ్ని ఈక్వల్ సైజ్లో కట్ చేసి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను దీనికి స్విచ్ అనేది కూడా కనెక్ట్ చేశాను, దీని బ్యాక్ సైడ్ బ్లూటూత్ స్పీకర్ అని ప్రింట్ ఇచ్చి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఆన్ చేయగానే మీకు ఈ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, పవర్ ఆన్ అని. మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్లూటూత్ ఆన్ చేసి దాన్ని పేర్ చేసుకొని మ్యూజిక్ ప్లే చేయాలని. ఇప్పుడు కూడా మీరు సేమ్ అదే ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?